గుమ్మడికాయ బొబ్బట్లు తయారు చేసే విధానం ముందుగా ప్యాన్లో నెయ్యి రెండు టేబుల్ స్పూన్ రవ్వ లైట్గా వేయించాలి ఇందులోనే ఓ కప్పు గుమ్మడికాయ తురుము ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఒక బౌల్లో ఓ కప్పు మైదా మైదాపిండి అరకప్పు గోధుమ పిండి చిటికెడు ఉప్పు కొంచెం నూనె కలిపి తగినన్ని నీళ్లు పోసి సాఫ్ట్గా కలుపుకొని కొంచెం నూనె వేసి మెదిపి పక్కన పెట్టుకోవాలి గుమ్మడికాయ తురుము మంచిగా వేగింది కదా ఇందులో చక్కెర ఇలాచీ పొడి ఉడికించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి పిండి ముద్దలో నుండి కొంచెం పిండిని తీసుకొని కవర్ మీద పెట్టి చేత్తో కొంచెం వెడల్పుగా ఇలా చేసుకోవాలి మధ్యలో గుమ్మడికాయ తురుము ఉండని పెట్టి అంచులని మూసేసి కవర్ మీద పెట్టి చిన్నగా బొబ్బట్లులాగా చేసుకోవాలి పెనం మీద కొద్దిగా నూనె కాని గాని వేసి బొబ్బట్లను కూడా వేసి రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వేడివేడిగా గుమ్మడికాయ బొబ్బట్లు రెడీ